సంశయన్న, మీరేమో ఈరోజు తప్పు మాట్లాడలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చెప్పారు. దానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కుల కురుక్షేత్రం ఈ మాట మాట్లాడడం కూడా మాకు బాధగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ కుల కురుక్షేత్రాన్ని సృష్టించే ప్రక్రియలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంత దారుణం ఉన్న ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పట్ల సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడితే యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన మాట్లాడిన తర్వాత విజయసాయిరెడ్డి గారు శునకంతో పోలుస్తారన్న, అసలు ఎంత నీచమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, నీచమైనటువంటి పనులు ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మాట్లాడతారు. ఈరోజు మార్నింగ్ నేను ఒక టీవీ డిబేట్లో పోతే వాళ్ళకి శాసనసభ్యుడు వైజాగ్ నుంచి ఏమంటారంటే నిమ్మగడ్డన కమ్మగడ్డన అంటారు. నేను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాను. ఏంది ఎంత ఎక్కడ పోతుంది మన రాష్ట్రంలో రాజకీయం? అభివృద్ధి పదంలో ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్రం ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఒక దురాలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి అనుచర ఘనం ఇలా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అలాగే ఈరోజు మిగతా నాయకులు ఎవరెవరు ఈ కుల ప్రస్తావన ఇస్తున్నారో అందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి నీ పట్టుదలుంటే ప్రజలు చూపించుకో. ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యాలతో, బెదిరింపులతో ఇలా మీరు రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తున్నారు ఏకగ్రీవం పేరుతో. మీకు దీనికి ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అల్లకల్లోలానికి కారణం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎవరండి టార్గెట్ ఇచ్చేదానికి? క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులు టార్గెట్ ఇస్తారు, అలాగే ఎమ్మెల్యేలు టార్గెట్ ఇస్తారు, వారికి ఇక్కడ వచ్చి అధికారులు టార్గెట్ ఇచ్చారు. మా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో దాదాపు 80% ఇనానివేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎప్పుడూ గొడవలు లేవు, గొడవలకు మొదలైనవి దాదాపు 10-15 డివిజన్లు ఏకగ్రీవం అయ్యే పరిస్థితి ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి తిరిగి రీషెడ్యూల్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి గారు మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మొత్తం ప్రపంచాన్ని మొత్తం అలర్ట్ చేసి 145 దేశాల్లో ఈ కరోనా వైరస్ పైన పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క హెల్త్ ఎమర్జెన్సీ దేశం మొత్తం విధించిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకొని స్కూల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, మాల్స్ కానీ అన్నీ మూసివేసి ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ప్రజలను కాపాడాలని చెప్పి ఒక ఆలోచనతుంటే ఈరోజు మీ సిఎస్ గారు ప్రభుత్వం తరపున ఒక లెటర్ రాస్తారు ఎలక్షన్ కమిషన్కి, 3-6 వారాల వరకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పి. ఎలా రాస్తారమ్మా మీరు? ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు ఉన్న మీరు ముఖ్యమంత్రి గారి మాట విని మీరు రాస్తే ఎలామ్మా? ఇది మంచిది కాదు దయచేసి. మేము అందుకనే ఈరోజు సిఎస్ గారు రాసినటువంటి లెటర్ని ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు మేము దగ్గం చేయడం జరిగింది. పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అనిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు చేదురించుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, కరోనా కొన్ని లక్షల మంది భయపడి వణికిపోతున్నారు. అలాంటి కరోనా మీద భరోసా ఇవ్వాల్సింది పోయి మీరు పారాసెటమాల్ వేసుకోండి, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, అన్ని బాగైపోతుందని చెప్తే ప్రపంచం మొత్తం దీని మీద సైంటిస్టులు ఇంతవరకు అమెరికాలో కానీ, యూకేలో కానీ, చైనాలో కానీ పరిశోధన చేసి ఇంతవరకు వాళ్ళు ఏం కనుక్కోలేకపోతే ఈయన అన్నీ చేసినట్టు మీరు కేసీఆర్ కూడా ఇదే మాటలు మాట్లాడినట్టున్నారు తెలంగాణలో. సరే అక్కడ మాట్లాడింది కూడా వీరు రిపీట్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రజల నేను TV5 ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేకపోతే మీ ఎన్నికలు ముఖ్యమా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది.